హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటంటే, రోజ్ ప్లాంట్స్కి ఇలా ఎక్కువ మొక్కలు రావాలన్నా, ఫ్లవర్స్ రావాలన్నా, బేస్ నుంచి పౌడర్డ్ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. ఇది ఫ్లవరింగ్ ప్లాంట్కి మాత్రమే కాదు, వెజిటేబుల్ ప్లాంట్స్కి కూడా, గ్రోత్కి, ఫ్లవరింగ్కి మనకు బాగా ఉపయోగపడుతుంది. నేను ఇదే ఫర్టిలైజర్ నా రోజ్ ప్లాంట్స్కి వాడతాను. ఇక్కడ చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. సో ఇక్కడ నేను అరటిపండు, దానిమ్మ పండు తినేసిన తొక్కలు నెత్తిపెట్టుకొని 4 నుంచి 5 రోజుల వరకు ఎండబెట్టుకున్నాను. అరటిపండు తొక్కలో మనకి చెట్టు గ్రోత్కి కావాల్సిన అన్ని సబ్స్టెన్సెస్ ఉంటుంది. ఫాస్ఫరస్, నైట్రోజన్, పొటాషియం, ఎన్పికే అన్న 3 సబ్స్టెన్సెస్ ప్రతి ఫర్టిలైజర్లో మనం చూడొచ్చు. సో ఆ ఫర్టిలైజర్ అంతా మనకు అరటిపండు తొక్కలో ఉంటుందన్నమాట. సో అది చెట్టు గ్రోత్కి, పువ్వులు రావడానికి, మొక్కలు రావడానికి మనకు బాగా యూస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దానిమ్మ పండు తొక్కలో కూడా మనకు పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ ఇలా చాలా చెట్టుకి కావాల్సిన పోషక పదార్థాలు మనకు దొరుకుతుంది. సో వీటి రెండింటిని బాగా 4 నుంచి 5 రోజుల వరకు మనము ఎండబెట్టుకోవాలి. సమ్మర్లో అయితే మనకు 2 డేస్లో బాగా ఎండిపోతుంది, వింటర్ కాబట్టి మనకు అంత ఈజీగా ఎండదు. ఇలా బాగా కరకర పటపట విరిగేంతగా మనము ఎండబెట్టుకోవాలి. సో దట్ దీన్ని పౌడర్ చేసుకున్నప్పుడు మనకు మిక్సీలో ఈజీగా ఉంటుంది. సో ఇలా విరగాలి. వింటర్లో మనకు 4 to 5 డేస్ పడుతుంది. సో వాటర్ తగలకుండా ఈ రెండింటిని బాగా ఎండబెట్టుకోవాలి. పర్టికులర్ కాంపోజిషన్ ఏం లేదండి. అరటిపండు తొక్కలు 40%, దానిమ్మ పండు తొక్కలు 40%. నేను అప్రాక్స్గా మీకు ఐడియా కోసం చెప్తున్నాను, కొంచెం అటు ఇటు ఉన్న ప్రాబ్లం లేదు. నాకు ఇక్కడ అరటిపండు తొక్కు తక్కువ ఉంది. నేను మళ్ళీ ఎత్తుపెట్టుకొని రెండింటిని కలిపి పౌడర్ చేసుకుంటాను. దాంతోపాటు ఇంట్లో ఎగ్ వేసుకుంటాము కదా, ఆ ఎగ్షెల్స్ ఎత్తి పెట్టుకొని 4 నుంచి 5 వరకు వేసుకోవచ్చు. అంటే 40% మనకు బనానా పీల్, 40% ప్రొమోగ్రనేట్ పీల్ అండ్ 20% ఎగ్షెల్స్. నాన్ వెజ్ తినని వాళ్ళు, ఎగ్షెల్స్ లేని వాళ్ళు ఏం పర్లేదు, మీరు బనానా అండ్ ప్రొమోగ్రనేట్ని మాత్రం ఎత్తి పెట్టుకొని పౌడర్ చేసుకోవచ్చు. ఈ 3ని కలిపి మనము మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రొమోగ్రనేట్ అండ్ బనానాని మాత్రమే పౌడర్ చేసుకొని తర్వాత ఎండింగ్లో ఎగ్షెల్స్ వేసుకుంటే మనకు మిక్సింగ్ చేసేటప్పుడు, ఐ మీన్ గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీలో ఈజీగా ఉంటుంది, బాగా ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఎగ్షెల్స్లో మనకు చెట్టుకి కావాల్సిన కాల్షియం లభిస్తుందన్నమాట. సో మనము దీంతో పాటు ఎగ్షెల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. నేను ఆల్రెడీ మిక్సీ చేసి పట్టుకున్నానండి. చూడండి, వన్స్ మనం 3 గ్రైండ్ చేసిన తర్వాత మనకు ఓవరాల్గా ఇలా కనిపిస్తుందన్నమాట. ఈ 3 గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ ఇలా కనిపిస్తుంది. ఇంకా కూడా ఎక్కువ పౌడర్, ఫైన్ పౌడర్ చేసుకోవచ్చు, బట్ ఈ మాత్రం పౌడర్ అయితే మనకు చెట్టుకు వేసుకున్న దానికి చాలు. చూసారా ఇలా ఉంటుంది. ఇలా పౌడర్ చేసుకొని మనము ఏదైనా క్లోజ్డ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. వన్స్ ఇన్ 15 డేస్ ఆర్ వన్స్ ఇన్ 10 డేస్ ఆర్ వన్స్ ఇన్ 1 వీక్ మనము 1 to 2 spoons మనము చెట్టుకి ఇచ్చుకుంటే మనకు ఫ్లవరింగ్ గ్రోత్ అంతా బాగుంటుందండి. నేను 1.5-2 ఇయర్స్ నుంచి ఇదే పౌడర్ వాడుతున్నాను. నా చెట్టుకి బాగా ఫ్లవర్స్ వస్తుంది, మాకు గ్రోత్ కూడా బాగా పెద్దగా. నేను అన్ని ప్లాంట్స్ చిన్నవే తెచ్చుకుంటాను, రోజ్ ప్లాంట్స్, కానీ అవి పెరిగాక బాగా, నాకు ఇవి వేసాక బాగా పెద్దగా పెరిగింది. ఇలా మనం ఏదైనా ఒక క్లోజ్డ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు అది ఏమీ కాదు. కాకపోతే ఎక్కడ వాటర్ డ్రాప్లెట్ తగలకుండా చూసుకొని స్టోర్ చేసుకోవాలి. ఒక్క చుక్క కానీ నీళ్ళు తగిలితే ఇది పడైపోతుంది, ఫంగస్ వచ్చేస్తుంది. అలాంటి సబ్స్టెన్స్ని మనం, అలాంటి పౌడర్ని మనము చెట్టుకి ఇచ్చుకునేదానికి ఉండదు. సో ఏదైనా క్లోజ్డ్ కంటైనర్, నేను ఇంట్లో వాడని బాక్స్ తీసుకొని స్టోర్ చేసుకున్నాను. ప్లాస్టిక్ కంటైనర్స్, ఏదైనా ఇలాంటి కంటైనర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇది ఆల్రెడీ స్టోర్ చేసుకొని వేసేసి పైనే మర్చిపోయాను, వర్షంలో అది తడిచి అలా అయిపోయింది, ఇంకా అది యూజ్ చేసేయట్లేదు, పాడేస్తాను. సో దట్ మీరు ఫ్యూచర్ యూస్కి ఇలా స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. మంచిగా ఎండ ఉండేటప్పుడు మీరు కలెక్ట్ చేసుకొని ఎండబెట్టుకొని స్టోర్ చేసుకొని 1 to 2 spoons ఇచ్చుకుంటే చెట్టు బాగా పెరుగుతుంది. వన్స్ ఇన్ వీక్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇదండి ఇవాళ నా వీడియో. ఇది మీరు ట్రై చేసి చూడండి, బాగా గ్రోత్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే నాకు లైక్ చేయండి,
నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.